ఇప్పుడు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూడండి. ముందుగా మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని ఇందులో యాడ్ చేయాలి. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.